అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్పోర్ట్స్. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి స్పోర్ట్స్ నుంచి 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2018లో అనేక స్పోర్ట్స్ అనేక రకాలైనటువంటి స్పోర్ట్స్ జరగడం జరిగింది. ఏంటంటే వింటర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఫీఫా క్రీడలు, ఆసియా క్రీడలు, పారాఆసియా క్రీడలు, అదేవిధంగా యూత్ ఒలింపిక్స్, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఈ 2018లో జరిగినటువంటి క్రీడల గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాము. అదేవిధంగా నేను ఈరోజు ఏ వీడియో చేసేది ఏంటంటే 2018 క్రీడల్లో భారతదేశం అత్యధిక ప్రాధాన్యతను సంతరించినటువంటి విభాగాల నుంచి నేను ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేస్తున్నాను. అదేవిధంగా తర్వాత ప్రతి క్రీడ నుంచి మీకు పూర్తి సమాచారాన్ని నేను అందిస్తాను. నేను 2018 క్రీడలు వచ్చేప్పటికీ భారతదేశం అత్యధిక ప్రాధాన్యత సంతరించినటువంటి క్రీడలు ఏంటంటే 1 కామన్వెల్త్ క్రీడలు, 2 ఆసియా క్రీడలు, 3 యూత్ ఒలింపిక్స్. సో ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో భాగంగా ఈరోజు మనం కామన్వెల్త్ గేమ్స్ మొదటిగా కామన్వెల్త్ గేమ్స్ గురించి నేర్చుకుందాము. 21వ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఆస్ట్రేలియాలోనే గోల్డ్ కోస్ట్ నగరంలో జరగడం జరిగింది. ఇది ఆస్ట్రేలియా 5వసారి అత్యధికంగా నిర్వహించినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. కామన్వెల్త్ క్రీడలను అత్యధికంగా నిర్వహించినటువంటి దేశం ఏది? ఆస్ట్రేలియా. ఎన్నిసార్లు నిర్వహించింది? 5 సార్లు. సో ఏ నగరంలో జరిగింది? గోల్డ్ కోస్ట్ నగరంలో జరిగింది. ఎక్కడ? ఆస్ట్రేలియాలోనే. మరి ఈ క్రీడలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగాయి? 1930లో కెనడాలోనే హామిల్టన్ నగరంలో జరగడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు ఈ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1930లో కెనడాలోనే హామిల్టన్లో జరగడం జరిగింది. అదేవిధంగా మరి ఈ క్రీడలకు వచ్చేటప్పటికి 2014 వచ్చేప్పటికి గ్లాస్గో స్కాట్లాండ్, అండ్ 2018 గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా, అండ్ 2022 బర్మింగ్హామ్ ఇంగ్లాండ్. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఒక క్రీడ జరుగుతున్నప్పుడు ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది, ఇంతకుముందు ఎక్కడ జరిగింది, తర్వాత ఎక్కడ జరుగుతుంది అనేది మనం మస్ట్ షూట్గా నేర్చుకోవాలి. సో బిఫోరు, ప్రజెంటు, ఆఫ్టర్ అనేటువంటి క్రీడా వేదికలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం కామన్వెల్త్ క్రీడలు వచ్చేటప్పటికి కామన్వెల్త్ క్రీడలు అనేవి 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో జరిగాయి. తర్వాత 2014 ఎక్కడ? గ్లాస్గోలోని స్కాట్లాండ్. 2022 ఎక్కడ? బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో జరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని యొక్క మస్కట్ వచ్చేప్పటికి బోరోబింగ్. తర్వాత మోటో వచ్చేప్పటికి షేర్ ది డ్రీమ్. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మస్కట్టు మరియు మోటో అనేది చాలా ఇంపార్టెంట్. సో మోటో వచ్చేప్పటికి షేర్ ద డ్రీము. తర్వాత మన భారతదేశం వచ్చేప్పటికి 26 పథకాలు సాధించి థర్డ్ ప్లేస్లో ఉంది. 71 దేశాలు పాల్గొనగా కామన్వెల్త్ క్రీడల్లో మన భారతదేశం వచ్చేప్పటికి 3వ స్థానంలో ఉంది. 26 స్వర్ణాలు, 26 నెక్స్ట్ సిల్వరు, 20 వచ్చేప్పటికి బ్రాంజ్. 26 ప్లస్ 20 ప్లస్ 20. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి గణతంత్ర దినోత్సవం ఎప్పుడు? 26, అంటే అది గోల్డ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అబ్దుల్ కలాం ఏమన్నారు? విజన్ 2020 అన్నారు కదా. విజన్ 2020 ఎప్పుడు సాధిస్తాము? గణతంత్ర దినోత్సవం రోజున మనం సాధించామని గుర్తుపెట్టుకోండి. అంటే అండి, గణతంత్ర దినోత్సవం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి, సో ఆ రాజ్యాంగాన్ని, మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు మనం విజయాన్ని సాధించాము, విజన్ 2020 కలను సాధించామని గుర్తుపెట్టుకోండి. సో 26 ప్లస్ 20 ప్లస్ 20. అదేవిధంగా మరి మన భారతదేశం వచ్చేప్పటికి దీనికి ఫ్లాగ్ బ్యారర్స్ అని అంటారు. సో ప్రారంభ పతాకధారి వచ్చేప్పటికి పీవీ సింధు. అదేవిధంగా నెక్స్ట్ ముగింపు ఫ్లాగ్ బ్యారర్ వచ్చేటప్పటికి మేరీ కోమ్ వ్యవహరించడం జరిగింది. సో పతాకధారులు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఫ్లాగ్ బ్యారర్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తరఫున ప్రారంభ పతాకధారిగా ఎవరు వ్యవహరించారు? పీవీ సింధు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ముగింపు పతాకధారిగా ఎవరు వ్యవహరించారంటే మేరీ కోమ్ అని గుర్తుపెట్టుకోగలరు. అదేవిధంగా మన భారతదేశం పరంగా చూసుకుంటే కామన్వెల్త్ క్రీడల్లో మొదటి పథకాన్ని అందించిన వారు ఎవరంటే గురురాజా ఫ్రమ్ కర్ణాటక, వెయిట్ లిఫ్టింగ్. గురురాజా
వీళ్ళ విశాఖ ఎవరంటే భారతదేశానికి కామన్వెల్త్ క్రీడల్లో మొట్టమొదటి పథకాన్ని 2018లో అందించిన వ్యక్తి ఎవరంటే గురురాజు ఫ్రమ్ కర్ణాటక. సో ఏం క్రీడ? వెయిట్ లిఫ్టింగ్. ఎన్ని కేజీల విభాగం? 56 కేజీల విభాగం. పథకం ఏంటి? కాంస్యం. అదేవిధంగా భారతదేశానికి తొలి స్వర్ణం అందించినటువంటి వ్యక్తి ఎవరు? తొలి స్వర్ణం పథకం వేరు, స్వర్ణం వేరు. సో పథకం అంటే ఓవరాల్గా మామూలు కాంస్యం అవ్వచ్చు, బ్రాహ్మణ్యం అవ్వచ్చు. స్వర్ణం వచ్చేటప్పటికీ ఎవరు సాధించారంటే విజేత సైకో మీరాబాయ్ చాన్. సైకో మీరాబాయ్ చాన్ వచ్చేప్పటికీ 2018 సంవత్సరానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. సో ఏంటి ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నటువంటి 3వ వెయిట్ లిఫ్టర్. అదేవిధంగా రాష్ట్రం వచ్చేప్పటికి మణిపూర్, క్రీడ వచ్చేప్పటికి వెయిట్ లిఫ్టింగ్, విభాగం వచ్చేప్పటికి 48 కేజీస్ విభాగం. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, విభాగాలు ఇంపార్టెంట్. ఏ విభాగంలో 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఏ విభాగంలో సైకో మీరాబాయ్ చాను స్వర్ణం సాధించింది? 48 కేజీల విభాగం, ఇంపార్టెంట్. అదేవిధంగా 48 కేజీల విభాగం. అదేవిధంగా పథకం వచ్చేప్పటికి స్వర్ణము. నెక్స్ట్ తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించినటువంటి అతి పిన్న వయస్కుడు ఎవరంటే అనిష్ బన్వాల్. కామన్వెల్త్ క్రీడల్లో అది ఏంటి, అతి చిన్న వయసులో స్వర్ణ పథకం సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే అనిష్ బన్వాల్. సో అనిష్ బన్వాల్ వచ్చేప్పటికి 15 సంవత్సరాలు. అతను వచ్చేప్పటికి రాష్ట్రం హర్యానా. క్రీడ వచ్చేప్పటికి షూటింగు. విభాగం వచ్చేప్పటికి 25 మీటర్స్ ర్యాపిడ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో అతనికి స్వర్ణం రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి ఏంటి అతి చిన్న వయసులో స్వర్ణ పథకం అందించినటువంటి వ్యక్తి ఎవరంటే అనిష్ బన్వాల్ వచ్చేప్పటికి హర్యానా. అనిష్ బన్వాల్ హర్యానా అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో 2 స్వర్ణాలు సాధించినటువంటి ఏకైక క్రీడాకారిణి ఎవరంటే సైనా నెహ్వాల్. కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో 2 స్వర్ణాలు సాధించినటువంటి ఏకైక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరంటే సైనా నెహ్వాల్. వచ్చేప్పటికి క్రీడాకారిణి పేరు సైనా నెహ్వాల్. క్రీడ వచ్చేప్పటికి బ్యాడ్మింటన్. రాష్ట్రం వచ్చేప్పటికి హర్యానా. అదేవిధంగా 2018 న్యూఢిల్లీలో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా స్వర్ణం సాధించింది. భారతదేశానికి చివరి పథకం అనేటువంటి 26వ స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరంటే సైనా నెహ్వాల్. ఎవరి మీద? పివి సింధు మీద విజయం సాధించి సైనా నెహ్వాల్ భారతదేశానికి చివరి స్వర్ణాన్ని 26వ స్వర్ణాన్ని అందించింది. అదేవిధంగా టేబుల్ టెన్నిస్లో భారతదేశ చరిత్రలోనే తొలి స్వర్ణం సాధించినటువంటి మహిళ ఎవరంటే మణికి బాత్రా. రాష్ట్రం వచ్చేప్పుడు న్యూఢిల్లీ. మరి ఈ టేబుల్ టెన్నిస్ని కామన్వెల్త్ క్రీడలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2002లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం సాధించినటువంటి బాక్సింగ్ మహిళ ఎవరంటే మేరీ కోమ్. ఈ వచ్చేటప్పటికి 48 కేజీస్ విభాగంలో స్వర్ణం సాధించడం జరిగింది బాక్సింగ్. తర్వాత రాష్ట్రం వచ్చేప్పటికి మణిపూర్. సైకో మీరాబాయ్ చాను అండ్ తర్వాత మేరీ కోమ్, వీళ్ళిద్దరు కూడా మణిపూర్ రాష్ట్రం చెందిన గుర్తుపెట్టుకోండి. మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. మణిపూర్ లాంటి వాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్గా వెదిగినటువంటి మేరీ కోము, 2018 రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి సైకో మీరాబాయ్ చాను, వీళ్ళిద్దరు కూడా మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, క్రీడాకారులను గుర్తుపెట్టుకోండి. మణిపూర్సర్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేరీ కోమ్ వచ్చేప్పటికి 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ అయింది. తర్వాత 2018లో సైకో మీరాబాయ్ చాను వచ్చేప్పటికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందింది. మరి వీళ్ళిద్దరూ 2018కి మణిపూర్ లాంటి వాళ్ళు కదా, మణిరత్నాలు కదా. సో మణిరత్నాలు కాబట్టి మణిపూర్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా చెప్పాను కదా మీకు 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి సాధించిన పథకాలు 26+26 స్వర్ణాలు, 20 రజతాలు 20 కాంస్యాలు. ఇక్కడ చూడండి సార్, 26 అంటే మీకు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను, 26 అంటే గణతంత్ర దినోత్సవం కాబట్టి జనవరి 26 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు మనం విజయం ఏంటి
భారత రాజ్యాంగం అమలుకి వస్తుంది కాబట్టి ఏదో ఒక ప్రత్యేకత అంటే మనం విజయం సాధించామని గుర్తుపెట్టుకోండి. తర్వాత మన అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, విజన్ 2020 అన్నారు కదా, విజన్ 2020 అన్నారు కదా, సో 20+20 అని గుర్తుపెట్టుకోండి. సో మన భారతదేశానికి మొత్తం 66 పథకాలు వస్తే 26+20+20 ప్రపంచం ఏంటి మొత్తం 71 దేశాలు పాల్గొనగా 23వ స్థానంలో మన భారతదేశం ఉండడం జరిగింది. మరి మన భారతదేశంలో ఈ కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడైనా జరిగినాయి అంటే 2010 కామన్వెల్త్ క్రీడలు అనేవి జరిగినాయి. తర్వాత 2018 వచ్చేప్పటికి కామన్వెల్త్ క్రీడలు వచ్చేప్పటికి మస్కెట్టు మోటో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మస్కెట్ వచ్చేప్పటికి బరోబీ అండ్ మోటో వచ్చేప్పటికి షేర్ ది డ్రీమ్. అదేవిధంగా నెక్స్ట్ ఆసియా క్రీడలు. సో ఈ ఆసియా క్రీడలు వచ్చేటప్పటికి 2018 ఆసియా క్రీడలు వచ్చేప్పటికి మొట్టమొదటిసారిగా 1951 న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఆసియా క్రీడలు మొత్తం ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ ఆసియా క్రీడలు వచ్చేప్పటికి 1951 మొట్టమొదటిసారిగా మన దేశంలోనే ప్రారంభమయ్యాయి. 2018లో వచ్చేప్పటికి 18వ ఆసియా క్రీడలు 2018 వచ్చేప్పటికి 18వ ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయంటే జకర్తా పాలెంబాంగ్ ఇండోనేషియాలోనే జకర్తా పాలెంబాంగ్లో జరగడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం యొక్క క్రీడల ప్రత్యేకత రెండు నగరాల్లో ఈ క్రీడలు జరగడం అనేది మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడల చరిత్రలోనే మొట్టమొదటిసారి. సో జకర్తా పాలెంబాంగ్ అనే రెండు నగరాలు కూడా ఆతిథ్యం ఇచ్చాయి. అవి ఎక్కడున్నాయంటే ఇండోనేషియాలో ఉన్నాయి. సో 2014 వచ్చేటప్పటికి ఇవి ఇంచియాన్ దక్కో దక్షిణ కొరియాలో ఇంచియాన్లో జరిగాయి. అదేవిధంగా 2022 వచ్చేప్పటికి హాంగ్జో 2022 వచ్చేప్పటికి హాంగ్జో చైనాలో జరుగుతాయి. అదేవిధంగా 2026 వచ్చేప్పటికి నగోయ్ జపాన్లో జరుగుతాయి. సో ఇక్కడ మీరు గమనించగలరు ఆసియా క్రీడలు మరియు పారా ఆసియా క్రీడలు రెండు కూడా ఒకే వేదికను పంచుకుంటాయి. ఆసియా క్రీడలు మరియు పారా ఆసియా క్రీడలు రెండు కూడా ఒకే వేదికను పంచుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి మన భారతదేశం ఆసియా క్రీడల్లో ఎన్ని పథకాలు సాధించిందంటే 15+24+30 69 స్థానాలతో మంది 8th ప్లేస్లో ఉంది. 69 స్థానాలతో మన భారతదేశం 8th ప్లేస్లో ఉంది. దీంట్లోకి వచ్చేప్పటికి మొత్తం పాల్గొన్న దేశాలు 45 మాత్రమే. అదేవిధంగా 15+24+30 మొత్తం 69 పథకాలతో భారతదేశము 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేప్పటికి మొట్టమొదటిసారిగా ఈ ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి, 1951 న్యూఢిల్లీలో జరిగాయి. 2018 ఎక్కడ జరిగాయి, జకర్తా పాలెంబాంగ్లో జరిగాయి, ఇండోనేషియాలోనే. అయితే మరి ఇండోనేషియా ఈ క్రీడలను ఎన్నిసార్లు నిర్వహించింది, ఇప్పటి వరకు 2 సార్లు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1962 ఈ క్రీడలను మొట్టమొదటిసారిగా 1962 నిర్వహించడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి మన భారతదేశం తరపున ప్రారంభ పతాకధారి ఎవరంటే నీరజ్ చోప్రా అథ్లెటిక్ విభాగానికి చెందినవాడు మరియు జావెలిన్ త్రోయర్ మోస్ట్ ఇంపార్టెంట్ 20 ఇయర్స్ అతను హర్యానా రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి. సో 2018 ఆసియా క్రీడల్లో ప్రారంభ పతాకధారిగా ఎవరు వ్యవహరించారంటే నీరజ్ చోప్రా. ఏ క్రీడ సంబంధించిన అంటే అథ్లెట్, ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే హర్యానా రాష్ట్రానికి చెందినవాడు, గుర్తుపెట్టుకోండి. ఏ విభాగం అంటే జావెలిన్ త్రోయర్ తెలుసు కదా మీకు, డిస్క్ పప్పజులు కదా, జావెలిన్ త్రోయర్ మీ అందరూ తెలుసు కదా క్రీడలు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మరి ముగింపు క్రీడలకు పతాకధారి వివరించారంటే రాణి రాంపాల్ కూడా హర్యానా. ఈమె వచ్చేప్పటికి ఉమెన్ హాకీ క్యాప్టెన్. తర్వాత వచ్చేప్పటికి ఇక మస్కట్ వచ్చేప్పటికి బిన్బిన్ అటుంగ్ కాక మోటో వచ్చేప్పటికి ఎనర్జీ ఆఫ్ ఏషియా. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ 2018 కామన్వెల్త్ క్రీడల యొక్క మస్కట్ వచ్చేప్పటికి బోరోబీ, ఇక్కడ వచ్చేప్పటికి బిన్బిన్ అటుంగ్ కాక. తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మోటో వచ్చేప్పటికి షేర్ ద డ్రీమ్. ఇది ఏంటి కామన్వెల్త్ క్రీడలు వచ్చేప్పటికి, ఇది వచ్చేప్పటికి ఎనర్జీ ఆఫ్ ఏషియా అంటే ఏంటి, మీరందరూ కూడా ఎనర్జీగా ఉండండి అని అర్థం. తర్వాత భారతదేశానికి తొలి పథకాన్ని అందించిన ఎవరంటే అపూర్వ చండేలా మరియు రవికుమార్.
అపూర్వ చండేలా మరియు రవి కుమార్ భారతదేశానికి తొలి పథకాన్ని అందించారు. ఆ పథకం ఏంటంటే కాంస్యం. సో క్రీడొచ్చేప్పటికి షూటింగ్ విభాగంలో భారతదేశానికి తొలి పథకం ఏ విభాగంలో వచ్చింది, ఆసియా క్రీడల్లో భారతదేశానికి తొలి పతాకం ఏ విభాగంలో వచ్చిందంటే షూటింగ్లో వచ్చింది. అక్కడికి వచ్చేటప్పటికి వెయిట్ లిఫ్టింగ్, కామన్వెల్త్ క్రీడలో వచ్చేప్పటికి వెయిట్ లిఫ్టింగ్, ఎక్కడికి వచ్చేప్పటికి మనం షూటింగ్లో వచ్చింది, ఇది ఆసియా క్రీడల్లో. అదేవిధంగా ఏ విభాగంలో వచ్చిందంటే 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో వచ్చింది. అదే తర్వాత మొత్తం 429.9 పాయింట్లు సాధించి వీరు థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది, కాంస్య పథకాన్ని పొందారు. అదేవిధంగా తొలి స్వర్ణం వచ్చేప్పటికి సార్ బజరంగ పూణ్య అనేది చాలా ఇంపార్టెంట్ సార్, అతని గురించి మనం కన్ఫామ్గా బాగా నేర్చుకోవాలి. సార్ చూడండి, సో భారతదేశానికి ఆసియా క్రీడల్లో గమనించండి అందరూ, భారతదేశానికి ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణాన్ని సాధించింది ఎవరంటే బజరంగ్ పూనియా. మరి కామన్వెల్త్ క్రీడలు ఎవరండి, సైకో మీరాబాయ్ చాన్. కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించింది ఎవరంటే సైకో మీరాబాయ్ చాన్. మరియు ఆసియా క్రీడలు వచ్చేప్పటికి బజరంగ్ పూనియా, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అక్కడ వెయిట్ లిఫ్టింగ్, ఇక్కడ రెజ్లర్. అక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆస్ట్రేలియా మనకి బ్రిటన్ వారు మనకు ఆపోజిట్ కదా, వాళ్ళని మనం ఏంటి వెయిట్ ఎత్తి పడేసామని గుర్తుపెట్టుకోండి, ఎత్తి పడేసామని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎలాగైనా మన భారతదేశం మీదకి వచ్చి వలస దేశంగా మారి మనల్ని ఆక్రమించుకున్నారు కదా, సో వాళ్ళని మనం ఎత్తి పడేసాం. సో కామన్వెల్త్ క్రీడలు అనేవి బ్రిటన్ దేశానికి సంబంధించిన కాబట్టి వాళ్ళు మనం ఎత్తి పడేస్తాం, వెయిట్ లిఫ్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆసియా క్రీడలు వచ్చేప్పటికి బజరంగ్ పూనియా, ఆసియా క్రీడలు వచ్చేప్పటికి బజరంగ్ పూనియా ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా క్రీడ వచ్చేప్పటికి రెజ్లింగ్, విభాగం వచ్చేప్పటికి 65 కేజీస్ విభాగం, 65 కేజీస్ విభాగంలో రెజ్లింగ్ క్రీడలో భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించినటువంటి ఆసియా క్రీడల్లో భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరంటే బజరంగ్ పూనియా, సుశీల్ కుమార్ యొక్క శిష్యుడు. తర్వాత రాష్ట్రం వచ్చేప్పటికి హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి బజరంగ్ పూనియా అతను. తర్వాత క్రీడ వచ్చేప్పటికి రెజ్లింగ్, విభాగం వచ్చేప్పటికి 65 కేజీస్ విభాగం. అయితే ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రపంచ ఛాంపియన్షిప్లో 2 పథకాలు సాధించినటువంటి ఏకైక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి 2013లో వచ్చేప్పటికి బ్రాంజ్, 2013లో వచ్చేప్పటికి బ్రాంజ్, అదేవిధంగా 2018లో వచ్చేప్పటికి సిల్వర్. వీటిని మనం ఎలా పెట్టుకోవాలంటే చూడండి సార్, 2013 3 3 బి ఎలా ఉంది సార్, 3 లాగా ఉంది కదా, సో 2013. నెక్స్ట్ 2018 వచ్చేటప్పటికి సిల్వర్ 8 2008 ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అంటే ఏంటి, ప్రపంచ ఛాంపియన్షిప్లో 2 సార్లు ఒక బ్రాంజ్ ఒక సిల్వరు సాధించడం జరిగింది, ఎవరు, బజరంగ్ పూనియా. అయితే అతను ఎప్పుడెప్పుడు సాధించాడు, 2013 18, వాటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చెప్పాను, దీన్ని బీగా భావించండి, దీన్ని నెక్స్ట్ 8 వచ్చేప్పటికి దీన్ని ఎస్గా భావించండి. సో మనం ఆ రెండింటిని చాలా పక్కగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తర్వాత వచ్చేప్పటికి ఆసియా క్రీడలో 2018 గోల్డ్ సాధించాడు 65 కేజీస్ విభాగము. తర్వాత 2000 ఇది ప్రపంచ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్. తర్వాత వచ్చేప్పటికి కామన్వెల్త్ గేమ్స్లో కూడా గోల్డ్ 65 కేజీస్ విభాగంలో 65 కేజీస్ విభాగంలో గోల్డ్ సాధించాడు. ఇవన్నీ కూడా 65 కేజీస్ అని గుర్తుపెట్టుకోండి, మొత్తం కూడా అతను పార్టిసిపేట్ చేసినటువంటి విభాగం ఏంటంటే 65 కేజీస్ విభాగం. తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్ 2018 వచ్చేప్పటికి బ్రాంజ్ సాధించాడు. సో ఇవి ఇతని యొక్క 2018 ఘనతలు. సో బజరంగ పూనియ అంటే ఇతను ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2018 ఇతను ఏమేమి సాధించాడు అనేది మనం తెలుసుకుంటే 2018 ఆసియా క్రీడల్లోనూ కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండింటిలోనూ స్వర్ణాలు సాధించాడు, 65 కేజీల విభాగంలో రెజ్లింగ్లో. తర్వాత వచ్చేప్పటికి 2000 వరల్డ్ ఛాంపియన్షిప్లో వచ్చేప్పటికి 2013 బ్రాంజ్, 2018 సిల్వర్ సాధన జరిగింది. అదేవిధంగా ఆసియా ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడలు 65 కేజీస్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఆసియా క్రీడల్లో తొలి మహిళా రెజ్లర్ అంటే వినోష్ పోగట్. ఆసియా క్రీడల్లో తొలి మహిళా రెజ్లర్ రెజ్లింగ్ విభాగంలో సాధించినటువంటి మహిళ ఎవరంటే వినోష్ పోగట్.
ఇప్పటి వరకు భారతదేశానికి మహిళా విభాగంలో రెజ్లింగ్లోనే మహిళా విభాగంలో ఎవరికి ఇప్పటి వరకు స్వర్ణం రాలా. సో ఆసియా క్రీడలో తొలి మహిళ ఎవరంటే, స్వర్ణం సంచరణ మహిళ ఎవరంటే, వినేష్ పోగట్టు. 2000 క్రీడ వచ్చేప్పటికి రెజ్లింగ్ విభాగం, వచ్చేప్పటికి ఫ్రీ స్టైల్ 50 kgs విభాగము, రాష్ట్రం వచ్చేప్పటికి హర్యానా. సో హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో వినేష్ పోగట్ గురించి 2018లో మనం తెలుసుకోవాల్సింది అంటే, కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ సాధించింది 50 kgs విభాగంలో. అదేవిధంగా ఆసియా, నెక్స్ట్ ఏషియాలో గోల్డ్ సాధించింది. అదేవిధంగా ఆసియా ఛాంపియన్షిప్లో సిల్వర్, ఏషియా ఛాంపియన్షిప్లో సిల్వర్ సాధించడం జరిగింది 50 kgs విభాగంలో. వీళ్ళ విభాగాలు గుర్తుపెట్టుకోండి. సో బజరంగ్ పూనియా వచ్చేప్పటికి 65 kgs, ఈ వచ్చేవాడికి 50 kgs. అదేవిధంగా స్వర్ణం సాధించినటువంటి అతిపిన్న వయస్కుడు ఏంటి, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినటువంటి అతిపిన్న వయస్కుడు ఎవరంటే, సౌరభ్ చౌదరి. ఇక వచ్చేప్పుడు క్రీడ వచ్చేప్పటికి షూటింగ్ 16 సంవత్సరాలకే. ఇదో ఆసియా క్రీడల్లో. కామన్వెల్త్ క్రీడలు అయితే అనీష్ బన్వాలా. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటి, ఆసియా క్రీడలు వచ్చేప్పటికి సౌరభ్ చౌదరి, క్రీడ వచ్చేప్పుడు షూటింగ్ సౌరభ్ చౌదరికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. విభాగం వచ్చేప్పటికి 10 meters ఎయిర్ రైఫిల్ విభాగము, రాష్ట్రం వచ్చేప్పుడు మేరట్, ఉత్తరప్రదేశ్. మేరట్ పథకం వచ్చేప్పటికి స్వర్ణం. సో ఇతని గురించి 2018లో ఇతని గురించి తెలుసుకుంటే, గోల్డ్ మరియు యూత్ ఒలింపిక్స్లో గోల్డ్ సాధించడం జరిగింది. తర్వాత ఏషియాడ్లో స్వర్ణం సాధించినటువంటి తొలి షూటర్ ఎవరంటే, రాహి జీవన్ సర్నోబిత్. ఏషియాలో స్వర్ణం సాధించినటువంటి తొలి మహిళా షూటర్ ఎవరంటే, ఏషియాలో స్వర్ణం సాధించినటువంటి తొలి మహిళా షూటర్ ఎవరంటే, రాహి జీవన్ సర్నోబిత్. క్రీడలు వచ్చేప్పటికి షూటింగ్ 25 meters ఎయిర్ రైఫిల్ పిస్టల్ విభాగము, రాష్ట్రం వచ్చేప్పటికి మహారాష్ట్ర, పథకం వచ్చేప్పటికి స్వర్ణము. సో ఈ విధంగా మనకి అంటే ఏంటి, కంపారిజన్ స్పోర్ట్స్, నేను మళ్ళీ ఒక పట్టిక రూపంలో మీ అందరికి తెలియజేస్తాను, ఒక కంపారిజన్ రూపంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏషియాలో తొలి స్వర్ణం సాధించినటువంటి తొలి జావలిన్ త్రోయర్ ఎవరంటే, నీరజ్ చోప్రా. మనం చెప్పుకున్నాము 2018 ఆసియా క్రీడల ప్రారంభ పతాకధారిగా వివరించినటువంటి నీరజ్ చోప్రా తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క విలువని నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అంటే ప్రారంభ పతాకధారిగా వివరించినటువంటి వ్యక్తి స్వర్ణం సాధించాలంటే ఘనతే కదా. సో అతని యొక్క గొప్పతనాన్ని, తన యొక్క సామర్థ్యాన్ని నిలబెట్టుకున్నాడు. సో ఏషియాలో స్వర్ణం సాధించినటువంటి తొలి జావలిన్ త్రోయర్ ఎవరంటే, మోస్ట్ ఇంపార్టెంట్ నీరజ్ చోప్రా. సో 2018 ఆసియా క్రీడల ప్రారంభ పతాకధారిగా వివరించాడు. అదేవిధంగా విజేత వచ్చేప్పటికి నీరజ్ చోప్రా, క్రీడ అథ్లెట్, విభాగం వచ్చేప్పటికి జావలిన్ త్రో విభాగం, రాష్ట్రం వచ్చేప్పటికి హర్యానా. తర్వాత 2018 అతనికి సంబంధించి ఏషియాలో గోల్డ్, కామన్వెల్త్ గేమ్స్లో కూడా అతను గోల్డ్ సాధించడం జరిగింది. అంటే ఒక క్రీడాకారుని, ఇంపార్టెంట్ క్రీడాకారుని చెప్పుకుంటాం కాబట్టి 2018 వివిధ క్రీడల్లో సాధించినటువంటి అతని యొక్క ఘనతను కూడా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో అంటే 7 విభాగాలు ఉంటాయండి, 100, 200, 400. సో లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ కలిపి యావరేజ్గా చూసి వాళ్ళని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే హెప్టాథ్లాన్ అంటారు. 7 విభాగాలు హెప్టాథ్లాన్. సో హెప్టాథ్లాన్లో ఏషియాలో తొలి స్వర్ణం సాధించినటువంటి మహిళ ఎవరంటే, స్వప్న బర్మన్. బర్మను తన యొక్క స్వప్నాన్ని నెరవేర్చుకుంది. సో వ్యక్తి వచ్చేప్పటికి స్వప్న బర్మన్, క్రీడ వచ్చేప్పటికి హెప్టాథ్లాన్ ఏంటి, సెవెన్ స్పోర్ట్స్, రాష్ట్రం వచ్చేప్పటికి పశ్చిమ బంగాల్. మోస్ట్ ఇంపార్టెంట్ స్వప్న బర్మన్, ఏ రాష్ట్రానికి, ఇక్కడ ఎలా అడుగుతానంటే ఏంటి, స్వప్న బర్మన్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి, పశ్చిమ బంగాల్. నీరజ్ చోప్రా ఏ క్రీడా విభాగానికి చెందినవాడు, అథ్లెటిక్, జావలిన్ త్రోయర్. సో ఒక క్రీడాకారు నుంచి ఈ విధంగా ఆడడానికి అవకాశం ఉంది. అంటే అండి, ఏ క్రీడకు సంబంధించిన వాడు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఏ విభాగంలో అండి స్వర్ణ పథకం పొందాడు అనేటువంటి విభాగాల మీద ప్రశ్న రావడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2018లో ఆసియా క్రీడల్లో 9 క్రీడలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా బ్రిడ్జ్ గేమ్. సో ప్రవేశపెట్టినటువంటి బ్రిడ్జ్ గేమ్లో మొదటి విజేత అయినటువంటి దేశం ఏది, భారతదేశం. దాంట్లో బ్రిడ్జ్ గేమ్ అంటే యాజ్ లైక్ పేకాట.
ప్యాకెట్ లాంటిది. సో ప్రణబ్ బర్ధన్ వచ్చేప్పటికి 60 ఇయర్స్ అండి. అంటే ఆసియా క్రీడలో 2018 ఆసియా క్రీడలో స్వర్ణ పథకం పొందినటువంటి అతిపెద్ద వయస్కుడు ఎవరు? ప్రణబ్ బర్ధన్. అండ్ తనతో పాటు జోడీ వచ్చేప్పటికి శివనాథన్ సర్కార్ 56 ఇయర్స్ అండి. అదేవిధంగా ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రపంచంలో 2018 ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందించినటువంటి దేశం ఏదంటే చైనా. తొలి స్వర్ణాన్ని అందుకున్నటువంటి దేశం ఏది? చైనా. ఆ వ్యక్తి ఎవరంటే సన్ పియూ యాన్. క్రీడ వచ్చేప్పటికి ఉషు. తర్వాత ఈవెంట్ వచ్చేప్పటికి చాంగ్ క్వాన్ అనే ఈవెంట్లో ఉషు అనే క్రీడా విభాగంలో సన్ పియూ యాన్ అతనికి స్వర్ణం రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా అది పిన్న వయసులో వచ్చేప్పటికి బంగా న్యూమస్. ఏంటి, ఆసియా క్రీడలు 2018 ఆసియా క్రీడల్లో పథకం సాధించినటువంటి అతి చిన్న వయస్కాలు ఏమంటే బంగా న్యూమాస్. 12 సంవత్సరాలు మాత్రమే. కేవలం క్రీడ వచ్చేప్పటికి స్కేటింగ్ బోర్డు. స్వర్ణం వచ్చేప్పటికి జింగ్ మింగ్చే. అదేవిధంగా ఏంటి, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినటువంటి అతి పిన్న వయస్కాలు ఎవరంటే జింగ్ మింగ్చే. క్రీడ వచ్చేప్పుడు 14 సంవత్సరాలు మాత్రమే. కేవలం ఆమెకి క్రీడ వచ్చేప్పటికి డైవింగ్ ఈవెంట్ 10 మీటర్స్ ప్లాట్ఫామ్ మీద దేశం వచ్చేప్పటికి చైనా. సో తర్వాత అతిపెద్ద ఏంటి, స్వర్ణం సాధించినటువంటి అతిపెద్ద వయస్కుడు ఎవరంటే ప్రణబ్ బర్ధన్, 60 ఇయర్స్. అదేవిధంగా శివ. ఆ తర్వాత క్రీడ వచ్చేప్పటికి బిర్జి. దేశం వచ్చేప్పటికి ఇండియా. అదేవిధంగా ఈ క్రీడలో ఏంటండి, ఈ ఆసియా క్రీడల్లో ఒక్కసారి అంటే 2018 కానీ లేకపోతే 2014 కానీ ఇలా ఇవి వచ్చేప్పటికి ఎక్కువ స్వర్ణాలు సాధించినటువంటి ఒక విభాగంలో ఎక్కువ స్వర్ణాలు సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే షోగిన్ మ్యాన్ ఫ్రమ్ ఉత్తర కొరియా. 1982 న్యూఢిల్లీలో జరిగినటువంటి ఆసియా క్రీడలో అతను ఈ ఫీట్ సాధించడం జరిగింది. మొత్తం కూడా 7 స్వర్ణాలు సాధించాడు ఒక క్రీడలోనే. 7 అంటే ఒక క్రీడలో అత్యధిక స్వర్ణాలు సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే షోగిన్ మ్యాన్. అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరంటే నెక్స్ట్ రికాకోయికి. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ద 2018 ఏషియన్ గేమ్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ద 2018 ఏషియన్ గేమ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ రికాకోయికి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రికాకోయికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ద 2018 ఏషియన్ గేమ్స్ అండ్ 6 స్వర్ణాలు సాధించింది 2018 గాను. అది ఎక్కడ జరిగినాయి అంటే జకర్తా పాలెంబాంగ్లో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో 6 స్వర్ణ పథకాలు సాధించినటువంటి రెండవ వ్యక్తి ఎవరు? రికాకోయికి, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ద 2018 ఏషియన్ గేమ్స్. అండ్ క్రీడ వచ్చేప్పటికి స్విమ్మింగ్. తర్వాత వచ్చేప్పటికి 2018 6+2+0 మొత్తం ఏంటి, 6 స్వర్ణాలు 2 రజతాలు బ్రాంజ్ గేమ్ లేకుండా మొత్తం 8 పథకాలు సాధించడం జరిగింది. అదే మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ద 2018 గేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ గుర్తుపెట్టుకోండి. రికాకోయికి ఏంటి, 2018 ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరు రికార్డు సృష్టించారంటే రికాకోయికి. ఆమె ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? జపాన్. ఏ క్రీడల్లో సాధించింది? 2018 జకర్తా పాలెంబాంగ్ క్రీడల్లో సాధించింది రికార్డు అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికి యూత్ ఒలింపిక్స్ అండి. ఈ యూత్ ఒలింపిక్స్ వచ్చేప్పటికి సో మీరందరూ గుర్తుపెట్టుకోండి, యూత్ ఏంటి, జనవరి 12న మనం నేషనల్ యూత్ డే జరుపుకుంటాం. 12వ తేదీన మనం ఇంటర్నేషనల్ యూత్ డే జరుపుకుంటాము. సో ఇది వచ్చేప్పటికి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకుంటాము. 12 వచ్చేటప్పటికి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఆ దేశంలో ఉన్నటువంటి యూత్ మీద, యువకుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ యూత్ ఒలింపిక్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో ప్రస్తుతం 2018 జరిగినటువంటి యూత్ ఒలింపిక్స్ ఎన్నోవంటే 3వ యూత్ ఒలింపిక్స్ 2018లో జరిగినటువంటి యూత్ ఒలింపిక్స్ ఎన్నోవి 3వ యూత్ ఒలింపిక్స్. మరి మొదటిసారి ఎక్కడ జరిగినాయి? 2010 సింగపూర్లో జరిగింది. మరి 2014 ఇక్కడ నాన్జింగ్ చైనా. అదేవిధంగా 2018 వచ్చేప్పటికి బ్యూనస్ ఎయిర్స్.
ప్రజెంట్ 2018లో ఈ మూడవ యూత్ ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగినాయి అంటే బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో జరిగినాయి. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్. అదేవిధంగా 2022లో యూత్ ఒలింపిక్స్ నాలుగవ యూత్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే డాకర్, సెనెగల్ రాజధాని డాకర్. సో సెనెగల్ రాజధాని డాకర్లో నాలుగవ యూత్ ఒలింపిక్స్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి యూత్ ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రారంభ పతాకదారుగా ఎవరు ఇచ్చారంటే మను బాకర్. మను బాకర్ ఫ్రమ్ హర్యానా షూటర్. మను బాకర్ భగభగభగమని కాల్ చేస్తుంది, భగభగమని కాల్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మను బాకర్ షూటర్. తర్వాత ఈ మధ్యప్పటికి హర్యానా రాష్ట్రం చెందినటువంటి మహిళ క్రీడాకారిణి. తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ వాల్ షూటింగ్ ఛాంపియన్షిప్ అన్నది ఐఎస్ఎఫ్ అంటే 2018 సంవత్సరానికి గాను 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మరియు 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో గోల్డ్. సో 2018 ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఈమె 2 గోల్డ్ సాధించడం జరిగింది. అదేవిధంగా కామన్వెల్త్ క్రీడలో వచ్చేప్పటికీ గోల్డ్. అదే నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్లో కూడా ఈమె గోల్డ్ సాధించి తన యొక్క విలువని కాపాడుతుంది. ఎందుకంటే ఒక దేశానికి ఒక క్రీడా తరఫున ప్రారంభ పతాకదారు అంటే ఆమె ఎంతో టాలెంట్ ఉంటేనే ఆ విధంగా నిర్వహించడం, ప్రారంభ పతాకదారుగా వ్యవహరించడం జరుగుతుంది. సో ఆ టాలెంట్ నిలబెట్టుకోవడం కదా చాలా గ్రేట్. అది కొంతమంది ఫెయిల్ అవుతారు. సో ఆ విధంగా ఫెయిల్ అవ్వకుండా తన యొక్క విలువను నిలబెట్టుకుంది. అదేవిధంగా యూత్ ఒలింపిక్స్ 2 గోల్డ్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ అండి. ఈమె యొక్క విభాగం ఏంటంటే 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ పిస్టల్ విభాగం. అదేవిధంగా యూత్ ఒలింపిక్స్ మిక్స్డ్ విభాగంలో ఆమె సిల్వర్ సాధించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సో ప్రారంభ పతాకదారులు అనేవారు చాలా ఇంపార్టెంట్, తర్వాత ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్. యూత్ ఒలింపిక్స్ వచ్చేప్పటికి ఈ సంవత్సరంలో మనం చాలా ఘనతను సాధించాము. ఎందుకంటే ఒకసారి మనం యూత్ ఒలింపిక్స్ని కానీ మనం పరిశీలిస్తే 2010లో జరిగినటువంటి యూత్ ఒలింపిక్స్లో భారతదేశానికి కేవలం 2010లో జరిగినటువంటి యూత్ ఒలింపిక్స్లో భారతదేశానికి కేవలం 8 పథకాలు మాత్రమే వచ్చినాయి, 58వ స్థానంలో ఉంది. అదేవిధంగా 2014లో వచ్చేటప్పటికీ కేవలం 2 పథకాలు మాత్రమే, ఒక్క స్వర్ణం కూడా రాలేదండి, కేవలం 2 పథకాలు మాత్రమే వచ్చినాయి. అవి 64వ స్థానంలో ఉంది భారతదేశం. అంటే 2010లోనేమో 58వ స్థానంలోను, 2014లోనేమో 64వ స్థానంలోను, 2018లో వచ్చేటప్పటికీ 17వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 2018లో జరిగినటువంటి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత సందర్శించింది మన భారతదేశం అని గుర్తుపెట్టుకోగలరు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికీ మొత్తం దేశాలు 206 దేశాలు పాల్గొంటే దాంట్లో 32 క్రీడలు మరియు ఈవెంట్స్ వచ్చేప్పటికి 241 క్రీడాకారులు వచ్చేప్పటికీ 3997 మంది పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్వర్ణం. 3 స్వర్ణాలు సాధించామండి ఈ సంవత్సరము యూత్ ఒలింపిక్స్లో. మనం 3 స్వర్ణాలు సాధించాం. అవేంటంటే తొలి స్వర్ణ విజేత వచ్చేప్పటికి జెర్మీ లాల్ నిరుంగా. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, జెర్మీ లాల్ నిరుంగా ఫ్రమ్ మిజోరం. జెర్మీ మిజో అని గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం వచ్చేప్పటికి మిజోరం. అతను వచ్చేప్పటికి వెయిట్ లిఫ్టర్, ఏ క్రీడా విభాగంలో స్వర్ణం సాధించ అసలు